ఎస్వైసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మహిళలకు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో 50% రిజర్వేషన్ కల్పించాలి. నగర మహిళా నాయకురాలు గణిక ఝాన్సీ. కృష్ణానదిలో స్నానానికి దిగి ఇద్దరు మృతి. వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా పార్టీ కార్యాలయంలో నగర మహిళా నూతన వర్గ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మహిళా కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా నగర మహిళా నాయకురాలు గణిక ఝాన్సీ మాట్లాడుతూ, మహిళలకు రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో 50% రిజర్వేషన్ కల్పించాలని తెలియజేశారు. వారికి సంబంధించిన కుటుంబ సభ్యులు రాజకీయాలని అన్నారు. అయితే మాకు కుటుంబానికి సంబంధించి మాత్రం ఎవరు లేరు. నేనే పట్టుబాటుకు మా ఫ్యామిలీ నుంచి వచ్చాను. ఎప్పుడైతే రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయారో ఆ రోజు నుంచి కూడా నేను ఈ కుటుంబానికి దగ్గరగా ఉండాలి, ఈ పార్టీ ఎప్పుడు పెడతారా, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు పెడతారా అని ఎదురు చూసిన వ్యక్తుల్లో నేను కూడా ఒకదాన్ని. ఎప్పుడైతే పార్టీని స్థాపించారో ఆ రోజు నుంచి కూడా నేను ఈ పార్టీలో పనిచేస్తూ ఉన్నాను. ఈ పార్టీ ఆవిర్భావించున్నాను. ఈ పార్టీ అభివృద్ధికి నేను నా సాయశక్తిలా కృషి చేస్తానని మీకు హామీ ఇస్తూ, మీరందరూ కూడా ముఖ్యంగా మహిళలు మన ఇంటి దగ్గర మన సమస్యలు కానీ కుటుంబ సమస్యలు కానీ మనకే తెలుస్తాయండి. ఎందుకంటే మన రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో వారు కుటుంబానికి సంబంధించిన ఒక కుటుంబంలో 5 వారు 5 కూడా సంబంధించిన సంక్షేమ పథకాలని వారు హామీలు ఇవ్వకుండానే నెరవేర్చిన క్షణాలని మీ అందరికీ తెలుసు. ఆరోగ్యశ్రీ కానీ, రేషన్ కార్డులు కానీ, పెన్షన్లు కానీ, పిల్లల విద్యాభ్యాసానికి సంబంధించినవి కానీ, అలాగే మైనార్టీ నాయకులకి వాళ్ళ పిల్లల చదువులు కూడా రిజర్వేషన్ ఇచ్చిన కంత కూడా మన రాజశేఖర రెడ్డి గారి వారికే దక్కింది. వారి ప్రభుత్వంలోనే, వారు ముఖ్యమంత్రిగా ఉన్న ప్రభుత్వంలోనే కొనసాగించడం జరిగింది. అలాగే మహిళలకు సంబంధించిన అధిక ధరలు పెంచే విషయంలో కూడా చాలా జాగ్రత్తగా మన రాష్ట్ర ప్రభుత్వం మీద ఎలాంటి భారాన్ని మోపకుండా సబ్సిడీలు ఇచ్చి గ్యాస్ ధరలని కేంద్ర స్థాయిలో పెంచినప్పటికీ రాష్ట్ర స్థాయిలో మన మహిళల పట్ల భారం మోపకుండా రాజశేఖర రెడ్డి గారి ఈ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం మోసి మహిళలకు ఎంతో మేలు చేసిన అంత కూడా ముఖ్యమంత్రి గారు మన ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు అధికారులు దుర్వినియోగం చేస్తున్నారని ఎస్సీ సంఘం నాయకులు సముద్రాల కోటేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అధికార పార్టీ దళిత అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తే అధికారులు కనీస బాధ్యత వహించకుండా సప్లాన్ నిధులను ఇవ్వకుండా చేస్తున్నారని ఆయన తెలియజేశారు. జిల్లా ప్రెసిడెంట్ని సముద్రాల చినకోటేశ్వరరావు. నేను ఎస్సీ లీడర్గా గత 15 నుంచి నాకున్న పరిధిలో నేను కష్టం చేసుకుంటూ ఎన్నో సర్వీస్ చేస్తున్నా. కానీ ఈరోజు పదవులు అనిపిస్తూ చైర్మన్ పదవుల్లో ఎండీగా ఉండి, కలెక్టర్గా ఉండి, అంబేద్కర్ భావజాలాలు ఉన్నాయని చెప్పుకున్న ఈ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు కూడా వాళ్ళు చలనం గుట్టిన కూడా లేదు. ఇక్కడ ఏదైతే అధికార పార్టీలో ఉందో వాళ్ళు దాసోహంలోనే మేము పనిచేయాలి కానీ మాకు ఎలాంటి పవర్స్ లేవని చెప్పుకున్న మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎందుకు వీళ్ళు రాజ్యాంగం ప్రకారంగా రిజర్వేషన్ కోసం కులాలను అడ్డం పెట్టుకొని మొన్న తీసుకున్న రావుల్ కిషోర్ కానీ, జూపూడి ప్రభాకర్ కానీ, లేదా కారణ్ శివాజీ కానీ వీళ్ళందరూ కూడా పవర్స్ అనేది మా దగ్గర లేదు, మాకు పదవులు ఇచ్చారని ఒకటి చెప్పుకోవటం తప్ప అని వాళ్ళు డైరెక్ట్గా చెప్పుకుంటున్నారు. అలాంటప్పుడు వాళ్ళ పదవి లేదు. ఉదాహరణకి ఇప్పుడు నిన్న ఎస్సీ కార్పొరేషన్ 250 అప్లికేషన్ కారులు ఎన్నో శాంక్షన్ చేస్తామన్న వాళ్ళు 7 అప్లికేషన్ 7 శాంక్షన్ చేశారు. ఆ 7 కూడా 2 పుల్లారావు గారి, కోడసు ప్రసాద్కి 2, ఎరపతినేనికి, రాజేంద్ర ప్రసాద్కి వీళ్ళ అనుకూలం వాళ్ళ అనుచరులు వాళ్ళ నామకి కావాల్సిన మనుషులు పెట్టుకొని చేసుకున్నారు. అంటే మిగతా 250 అప్లికేషన్లో కూడా జన్యునిగా ఉన్న వాళ్ళు 100 ఉన్నారు. మిగతా 250 అప్లికేషన్లో కూడా జన్యును ఉన్నాయి, అన్నీ కరెక్ట్ ఉన్న వాళ్ళకి ఎందుకు వెళ్ళిపోతున్నారు? దీనికి కారణం ప్రభుత్వం కానీ అందరూ కూడా దీనికి రేపు అంబేద్కర్ జయంతి, 126 జయంతి ఉత్సవాలు, దండలేసే అర్హత మీకు ఉందా లేదా అనేది ఈ దీని ద్వారా ప్రతి ఒక్క ఎస్సీ వాళ్ళు రిజర్వేషన్ గ్రామాల్లో కానీ నియోజకవర్గాలు తిరిగే అర్హత మీకు లేదు. ఎస్సీలు అని చెప్పుకునే ఓట్ బ్యాంక్ కోసం రేపు ఏ మంత్రి, ఏ పార్టీ అధికారి గారు కూడా లేరు. అంటే రాజ్యాంగం రాసి 67 అయినా కూడా ఈరోజు కూడా నిజమైన పేదవాడికి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు కూడా ఎలాంటి పల్లెటూళ్ళ గ్రామాల్లో కూడా న్యాయం జరగట్లేదు. కాబట్టి నిజమైన మీకు ఇప్పుడైనా ప్రజల మీద సిద్ధశుద్ధి ఉంటే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దళిత నాయకులు రావెల కిషోర్ బాబును మంత్రి పదవి నుంచి తొలగించడంపై దళిత సంఘాల నాయకులు స్థానిక లాడ్జ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం దగ్గర భారీ ఎత్తున వాహనాలు ఆపి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా దళిత సంఘ నాయకులు చారువాక మీడియాతో మాట్లాడారు. అధికారంలోకి రాకముందు దళితులకి ఎన్నో మేలు చేస్తామని,
దళిత జాతికి ఎక్కువ మంత్రివర్గంలో స్థానం కల్పిస్తామని చెప్పారు. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇద్దరికే మంత్రి పదవులు ఇచ్చారు. తర్వాత దళిత సంఘాలన్నీ కూడా అడిగినప్పుడు ఏం చెప్పారంటే మంత్రి విస్తరణలో మళ్ళీ ఇంకా నలుగురికి అవకాశం కల్పిస్తామని చెప్పారు. మేమందరం నమ్మాము, చంద్రబాబు నాయుడు గారి మాట నమ్మాము. ఈరోజు చూస్తే మంత్రి విస్తరణలో మరి బాబురావు వస్తే జాబు వస్తే జాబు వస్తుందని చెప్పారు. జాబు కావాలంటే బాబు రావాలని చెప్పారు. నిజంగా నమ్మాము. కానీ బాబు వచ్చాడు, వాళ్ళ అబ్బాయికి వచ్చిన జాబు కానీ దళితులకు ఎవరికి రాలేదని మీ ద్వారా తెలియజేస్తున్నాము. ఇంకొక విషయం ఏంటంటే ఉన్న ఇద్దరం తొలగించేసి మళ్ళీ అదే సామాజిక వర్గానికి ఇద్దరికి ఇవ్వటం మంచి పరిణామం అయినప్పటికీ కూడా కానీ తొలగించడానికి కారణాలు చెప్పలేదు. ఒక తెలియగలిగినటువంటి మేధావి కలిగినటువంటి ఒక ఐఆర్ఎస్లో పనిచేసి మరి కేంద్ర రాజకీయాల్లో కూడా ఆయన మరి మంచి పనిచేసినటువంటి వ్యక్తి, జిఎంసీ బాలయోగి దగ్గర ఉన్నటువంటి వ్యక్తి, అలాంటి మేధావైనటువంటి ప్రతిపాడు నియోజకవర్గాన్ని అత్యున్న స్థాయిలో అభివృద్ధి చేసినటువంటి రావిల్ కిషోర్ బాబు గారు తొలగించడం దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినట్టుగా మేము బాధపడుతున్నాం. దీనికి ప్రాణతాగానికనే మేము వెనక తగ్గేదైతే లేదు. ఆయన తక్షణమే మంత్రి పదవిలో తీసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడున్న కేబినెట్లో ఐదు దళితులకు ఐదుగురికి మంత్రి పదవులు ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఇది కాకపోతే రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో భూస్థాపితం అవుతుందని కూడా తెలియజేస్తా ఉన్నాం. గుంటూరు జిల్లా అమరావతి అమరలింగేశ్వర స్వామి వారి ప్రధాన ఘట్ నందు ఆరుగురు యువకులు కృష్ణానదిలో స్నానానికి దిగి ప్రమాదానికి గురవగా స్థానికులు నలుగురిని కాపాడారు. మిగిలిన ఇద్దరు మృత్యువాత పడ్డారు. యార్లగడ్డ మనోహర్ మరియు మలిశెట్టి నారాయణ వీరు శ్రీమేధ విజయవాడ నందు సీఏ మొదటి సంవత్సరం విద్యార్థులు. మృతులు కృష్ణా జిల్లా మైలవరం మరియు గన్నవరంకు చెందినవారుగా గుర్తించారు. జిల్లా పరిషత్లోని గ్రీవెన్స్ కు బాధితులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. జిల్లాలోని సమస్యలపై పలువురు బాధితులు అధికారులకు ఫోన్ల ద్వారా ఫిర్యాదులు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆక్రమణ ప్రభుత్వ భూములలో 100 గజాల వరకు ఇళ్ల స్థలాలు క్రమబద్ధీకరించుటకు అంగీకరించింది. ఈ పథకం అమలుకు మరియు గ్రామానికి ప్రాథమిక సౌకర్యాల ఏర్పాటుకు హైకోర్టులో స్టేటస్కో ఉన్నందున సాధ్యం కాదని అధికారులు తెలియజేస్తున్నారు. జిల్లా కలెక్టర్ గారు సమస్య పరిష్కారానికి శివయ్య గారు హైకోర్టులో స్టేటస్కో ఎత్తివేయుటకు అంగీకరిస్తున్నారు. కావున తమరు ఈ విషయంలో తగిన నిర్ణయం తీసుకోవాలని పంచాయతీ పరిధిలో గల అల్లూరి సీతారాం రామరాజనగర్ ఇళ్ల స్థలాల ఆక్రమణ నిరుపేదలు వినతి పత్రం అందజేశారు. ఎంసీపీఐయు జిల్లా కార్యదర్శిని, సుమారు 10 సంవత్సరాల క్రితం గుంటూరు రూరల్ లాల్పురం పంచాయతీ పరిధిలో గల ప్రభుత్వ భూమిని, అంతకుముందు అది భూస్వామి స్వాధీనంలో ఉంది, దాదాపు 7-8 ఏళ్ళు ఆ భూస్వామి స్వాధీనంలో ఉన్న భూమిని పేదలకు పంచాలని ఎంసీపీఐ నాయకత్వం పోరాటం కొనసాగింది. తెలుగుదేశం ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం అయ్యాల్లో కూడా పోరాటం జరిగింది. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆ 30 ఎకరాల్లో 2000 మంది పేదలు గుడిసెలేసుకొని 10 సంవత్సరాలు పైగా కాపురాలు ఉంటున్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల్లో వాగ్దానం చేసినట్లుగా ఆక్రమణ ఇళ్ల స్థలాలు 100 గజాలు క్రమబద్ధీకరిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మేము కలెక్టర్ గారిని, రాష్ట్ర అధికారుల్ని అడుగుతుంటే మీ అల్లూరి సీతారామరాజు భూమికి హైకోర్టు స్టే ఉన్నందున మేమేమి చేయలేమని అంటున్నారు. మేము జిల్లా కలెక్టర్ గారికి అధికారులకు చెప్పాం, స్టేని మేము ఉపసంహరించుకుంటాం, ఖచ్చితమైన హామీ ఇచ్చి అక్కడ ఇళ్ల స్థలాలు పట్టాలు ఇచ్చి ఆ గ్రామానికి ప్రాథమిక సౌకర్యాలు కల్పించాలని. అయినప్పటికీ ప్రభుత్వం వైపు నుంచి స్పందన లేదు. ఆ గ్రామంలో ఉన్న ఇళ్ళు కూల్చేసి అపార్ట్మెంట్లు కట్టాలనే ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తుంది. అదే జరిగితే ప్రజల నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైన ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వచ్చిందని హెచ్చరిస్తున్నాం. వెంటనే ఆ గ్రామంలో ఎవరైతే అర్హులైన పేదలుగా ఉన్నారో వాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు పట్టాలియ్యాలి. 100 గజాలు రాష్ట్ర ప్రభుత్వం క్రమబద్ధీకరించాలి. అలాగే ఆ గ్రామానికి ప్రాథమిక సౌకర్యాలు కల్పించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అలా మీరు ఇప్పటికే 10 సంవత్సరాల నుండి మేము అనేక సార్లు అర్జీలు ఇచ్చున్నాం. మే 1వ తేదీలోపు సమస్యను మీరు పరిష్కారం చేయకపోతే ఆమరణ నిరాహార దీక్షతో సహా ఆందోళన చేస్తామని ఈ ప్రభుత్వానికి గుర్తు చేస్తూ వెంటనే అల్లూరి సీతారామరాజు నగర్ సమస్యని పరిష్కరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి వేరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు, రుచికి రుచి, శుచికి శుచి. ఈ బులెటిన్ మళ్ళీ చూడాలనుకుంటే ఎస్వైసీ న్యూస్ ఎస్వైసీ యూట్యూబ్ ఛానల్ నందు సబ్స్క్రైబ్ కాగలరు.